మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. మహిమలో ప్రారంభించినటువంటి ఈ గుడారాల పండుగను అధిక మహిమతో ముగించబోతూ ఉన్నారు. మీరంతా చాలా ఆశతో ఈ గుడారాల పండుగలో పాల్గొనటానికి మొదటి రోజు నుండి దైవ శక్తిని, ప్రసన్నతను అనుభవించటానికి ప్రతి పూట దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ పరిశీలన చేస్తూ వ్యక్తిగతంగా కుటుంబ పరముగా మీరు అనుభవిస్తూ వాక్యానుసారముగా జీవించాలి. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలకు పాత్రులుగా మార్చబడాలని మీరంతా కోరుకుంటూ నడిపించబడుతూ ఉన్న అనుభవాలను చూసి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ గుడారాల పండుగలో పాల్గొనేటువంటి ఆశీర్వాదాలు, ఆత్మీయతలు భూసంబంధముగాను భౌతికముగాను ఆత్మీయముగాను నా ప్రభువైన యేసు క్రీస్తు మీ ఒక్కొక్కరికి అనుగ్రహించునగాక. మొదటి రోజు నుండి ఈ సమయం వరకు పరిశుద్ధాత్ముడు అవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిలబడుచున్నది ఎవరైనా ఈ గుడారాల పండుగకు ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్ముడు కనుక ఏ కోణంలో మాట్లాడాలని సేవకులు అనుకొని నిలబడిన ఆ సమయంలో మీకు అవసరమైనటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నారని ఈ 3 రోజుల నుంచి సేవకునిగా నేను గమనిస్తూనే ఉన్నాను. దైవజనుడైన మోషే గారితో దేవుడు చెప్పారు, గోడ భావములతో కాదు నేను ముఖాముఖిగా నీతో మాట్లాడుతాను అని. గోడ భావములతో కాకుండా ముఖాముఖిగా యేసయ్య ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ఆయన ముఖమును ప్రతి ఒక్కరూ ఈ చోట అనుభవిస్తూ ఉన్నారు. మరి ఈ రాత్రిని ఈ సందేశంతో మనం ముగించుకోబోతున్నాం. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. చాలా జాగ్రత్తగా వింటున్నాము, వ్రాసుకుంటున్నాము కాదు, మీకు అవసరమైనటువంటి సాధారణమైన విషయాలే ప్రభు మాట్లాడాలని నేను కోరుకున్నాను. ఆ మాటలు డైరీలో వ్రాసుకొని వెళ్ళాను, విన్నాను కాదు, ఈ స్థలములో మీరు వ్యక్తిగతంగా వాటిని అనుభవించాలి. దేవుడు అలాంటి కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో కలగజేయునగాక. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ మాట మీద కొన్ని మాటలు మీకు వివరిస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయం
ఆరవ వచనాన్ని అందరూ గమనించండి. ఇదిగో అక్కడ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. మోషేతో దేవుడి మాట చెప్తున్నారు, నీకు నేను ఎదురుగా నిలిచెదను. ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరి వస్తున్నారు. సరిగ్గా ఒక 3 నెలలు ప్రయాణం చేసి హోరేబు సీనాయి అంటారు దాన్ని, ఆ సరిహద్దుల్లోకి వచ్చారు. వారికి ఒక నీటి కొరత వచ్చింది. ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేశారు, నీళ్ళ చేత మేము చావాలని మీరు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారా? అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశారు, ఈ ప్రజలు రాళ్ళతో నన్ను ఇప్పుడు కొట్టి చంపేటట్లున్నారు, నన్ను ఏం చేయమంటారు? అప్పుడు దేవుడు మోషేతో చెప్పారు, మోషే నీకు నేను ఇచ్చాను కదా ఒక కర్రను, ఆ కర్రను తీసుకొని హోరేబులో నువ్వు నిలిచి ఉండు, నేను నీకు ఎదురుగా నిలిచెదను. నాకు ఎదురుగా నీవు నిలిచి ఉండు, నీకు ఎదురుగా నేను నిలుచుదును. కార్యం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ నీటి కొరత తీరింది, అది కాదు కానీ నేను చెప్పాలనుకున్నది, మోషే కొరకు దేవుడు ఎదురుగా నిలిచినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడింది. ఒక వ్యక్తికి దేవుడు ఎదురుగా నిలిచినప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ లేక ఈ గుడారాల పండుగలో మీరు అనుభవించబోయే ఆశీర్వాదాలు ఏమిటో లేఖనాల్లో అనేకమైనవి వ్రాయబడి నన్ను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినటువంటి కోణంలో మీరు కొంచెం గ్రహించాలని మనస్ఫూర్తిగా చెప్తున్నా. బైబిల్లో 3వ అధ్యాయములో హోరేబు అనే పదం వ్రాయబడింది. 40 సంవత్సరాలు మోషే ఐగుప్తు దేశంలో ఉన్నారు, తన వారిని రక్షించుకోవాలనుకున్నారు, తన ప్రయత్నాలు విఫలమైన అక్కడి నుండి పారిపోయి ఆయన తన మామ మందను మేపుకుంటూ ఒక రోజున హోరేబు పర్వతం మీదకి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల మధ్యలో నుండి దేవుడు మాట్లాడినట్లుగా ప్రప్రథంగా దేవుని స్వరాన్ని మోషే వినినట్లుగా 3వ అధ్యాయంలో వ్రాయబడింది. మరలా హోరేబు అనే ఆ మాట 17వ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ మధ్యలో జరిగింది ఏమిటంటే మోషే ఐగుప్తుకి వెళ్ళటం, అక్కడ 10 అద్భుతాలు జరగటం, అక్కడి నుండి తిన్నగా గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ చేత బయటికి రావటం, దేవుడు ఇచ్చినటువంటి కర్ర చేత ఎర్ర సముద్రాన్ని దాటటం, ఆ తరువాత మారా నీళ్లు మధురముగా మార్చబడటం, ఆకాశము నుండి మన్నా కురిపించబడటం, ఇవి 14, 15, 16 అధ్యాయాల్లో కనబడతాయి మనకు.
మోషేను ఎందుకు హోరేబుకు రమ్మని చెప్పారు, లేకపోతే హోరేబులో నీవు నిలిచి ఉండు, నేను నీకు ఎదురుగా నిలిచి ఉంటానంటే, దేవుడు ముందుగానే చెప్పారు నీవు ప్రజలను తీసుకొని ఈ హోరేబుకు వస్తావు, ఇక్కడ నన్ను సేవిస్తారు, ఈ చోటు నుండి మీరు పౌలుత్యంలో ప్రవహించు దేశానికి వెళ్తారు అని. ఆ సంగతిని మర్చిపోయి మోషే ఈ ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపేటట్లు ఉన్నారు, నన్ను ఏం చేయమంటావు అని దేవునికి మొరపెట్టాడు. అందుకని మరొక్కసారి నేను ఎవరిని, నిన్ను ఏ పిలుపుతో పిలిచాను, నిన్ను ఎలా దర్శించాను, నా స్వరాన్ని నీవు అగ్ని జ్వాలల మధ్యలో ఎలా విన్నావు అని మరొకసారి తనకు జ్ఞాపకం చేస్తూ హోరేబు అనే పదాన్ని దేవుడు ఉపయోగించారు. హోరేబు గురించి, అక్కడ బండను గురించి, కర్రను గురించి, ప్రవహించినటువంటి నీళ్లను గురించి కాదు, కానీ మోషేకు దేవుడు ఎదురుగా నిలిచెను. దైవజనుడ మోషేకు దేవుడు ఎదురుగా నిలిచెను. నిర్గమకాండంలోనే 34వ అధ్యాయాన్ని కూడా మీరు చూడండి, 5వ వచనంలో దేవుడు మేఘములో దిగి అక్కడ మోషేతో నిలిచెను అని వ్రాయబడింది. మేఘములో నుండి ఆయన దిగి మోషేతో నిలిచెను. మన దేవుడు ఎవరో తెలుసా? మన ఎదుట నిలిచి ఉండే దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? మన కోసమే ఆయన నిలిచి, నన్న ఈ మోనెట్లు కొంచెం, మన కోసమే నిలిచి ఉండే దేవుడు. 4 రోజుల నుండి మీరు గమనిస్తున్నారో లేదో, ఆయన మన ఎదుట నిలిచే ఉన్నాడు. ఏదేదో వెతకకుండా ఈ సందేశం ముగించే లోపల కొంచెం మీరు చేతులు చాచి వెతికి చూడండి, మీ ఎదుట నిలిచినటువంటి యేసును మీ చేతులు తాకబోతున్నాయి. యోహాను అంటాడు, ఆది నుండి ఏది ఉండెనో దేనిని మేము కన్నులారా చూచితిమో, దేనిని మేము చెవులారా వింటిమో, దేనిని మేము చేతులారా చేతులతో తాకి చూచామో, ఆ సంగతులే నేను మీకు వ్రాస్తున్నాను అంటాడు. ముందే చెప్పాను, గోడభావములతో లేకపోతే ఆంతర్యముగా కాదు, మీ ఎదుట నిలిచినటువంటి యేసు క్రీస్తును మీ చేతులు ఈ రాత్రి తాకబోతున్నాయి, ఆయన స్వరాన్ని మీ చెవులు వినబోతున్నాయి, ఆయన్ని ప్రత్యక్షముగా మీ కన్నులు చూడబోతున్నాయి. ఆయన మోషేకు ఎదురుగా నిలవటమే కాదు, ఈ రాత్రి మనకు ఎదురుగా ఆయన నిలిచే ఉన్నారు, ఎదురుగా నిలిచి ఉన్నారు. వ్యక్తిగతంగా అనుభవించండి, ఎదురుగా నిలుచుటలో ఉన్నటువంటి శ్రేష్ఠతను ఈ గుడారాల పండుగలో మీరు అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక. కాసేపు యేసుక్రీస్తు నిలవబడి, మరలా కాసేపు యేసుక్రీస్తు మన దగ్గర నుండి తొలగిపోయేవాడు కాదు. బాగా గమనించండి. అందుకే హోరేబు అనే పదం మరలా ఉపయోగించారు. హోరేబులో నిన్ను పిలిచాను,
హోరేబులో నీకు ప్రత్యక్షమయ్యాను, హోరేబులో అగ్ని జ్వాలల్లో నా స్వరాన్ని విన్నో, నీకు అభయమిచ్చాను, చేతి కర్రనిచ్చాను, ఐగుప్తుకు పంపించాను, 10 అద్భుతాలు చేయించాను, గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడేటట్లు చేశాను. ఈ చేతి కర్రతో ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశావు. మారా అనుభవాలని ఆ నీళ్లను మధురంగా మార్చావు. ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే మన్నాను కురిపించాను. ఇన్ని అద్భుతాలు నీతో చేసుకుంటూనే వస్తున్నాను. నువ్వే గుర్తించటం లేదు, మీరే గుర్తించటం లేదు. అందుకని రా మరలా, ఓరేబుకు రా అంటే ఏ చోట నిన్ను పిలిచానో, ఏ చోట నీకు ప్రత్యక్షమయ్యానో, ఏ చోట నేను దర్శించానో, ఆ అనుభవంలోనికి ఒక్కసారి నువ్వు మరలా పూర్వపు అనుభవంలోనికి రావాలి. నీకు నేను ఎదురుగా ఉన్న సంగతి నీకు తెలుస్తుంది. ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగాను. యిర్మీయా గ్రంథములో వ్రాయబడింది 6వ అధ్యాయములో 8వ వచనం, మనుషులైతే కాసేపు మనకు ఎదురుగా నిలబడతారు, లేకపోతే మన ప్రక్కన నిలబడతారు. ఆ కాసేపుటికి ఏమండి మాయమైపోతారు. దేవుడు అంటారు ఇక్కడ, యెరూషలేమా లేక దేవుని ప్రజలారా, మీ యొద్ద నుండి నేను తొలగింపబడకుండునట్లుగా శిక్షకు లోబడుము. అంటే అర్థమేమిటి? మన యొద్ద నుండి ఆయన తొలగిపోయే దేవుడు కాదు. మనుషులైతే తొలగిపోతారు. కొన్నిసార్లు మీరు గమనించండి, రూపాంతరపు కొండ ఎక్కారు కదా యేసు ప్రభుతో కూడా ముగ్గురు, కాసేపు అలా చూస్తున్నారు వాళ్ళు. ఇటు ప్రక్కనేమో మోషే గారు కనపడుతున్నారు, ఇటు ప్రక్కనేమో ఏలియా కనపడుతున్నారు. కాసేపు ఆగిన తర్వాత చూస్తే ఇటు ప్రక్కన మోషే లేరు, ఈ ప్రక్కన ఏలియా లేరు, యేసు ఒక్కరే ఉన్నారు. మీ కొరకు నిలబడతామని, మీ ప్రక్కనే ఉంటామని, మీతోనే నడుస్తామని మీకు వెన్ను తట్టి అభయమిచ్చేవాళ్ళు ఎంతోమంది, కానీ కాసేపుట్లోనే మాయమైపోతారు, కనుమరుగైపోతారు. కానీ యేసు ఒక్కరే మన ఎదుట నిలిచి ఉండటమే కాదు, మన కోసమే నిలిచి ఉండబోతున్నారు. అంతమ వరకు ఆయన నిలిచి ఉండబోతున్నారు. నిలిచి ఉండే ఆశీర్వాదాలు ఈ రాత్రి మీరు అనుభవించబోతున్నారు. ఇక కొత్త నిబంధనలో కొన్ని మాటలు మీరు గమనించినప్పుడు, కొరింది తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమిటా మాట? పౌలు గారు తన అనుభవంలో ఒక మంచి మాట చెప్పాడు. ప్రభువు నా ప్రక్క నిలిచి, గతంలో నేను యేసుక్రీస్తు నిలుచుట వలన అనే చిన్న చిన్న సందేశాలు చెప్పాను సువార్త సభల్లో. మరి ఈరోజు మరొక 4 మాటలు అవసరంగా చెప్తాను. ప్రభు నన్ను ప్రేరేపించుకోలేదు. 4:17లో కింద ఫుట్నోట్లో ఒక మాట చూడండి, నా ప్రక్క నిలిచి అనే ఆ చోట నా పక్షముగా ఉండి, ప్రభువు నా పక్షముగా ఉండి. మీకు ఆలోచిస్తుందా? ఒకసారి చెప్తారా మీ స్వరాన్ని వినాలనిపిస్తుంది?
ప్రభువు నా ప్రక్కన ఉండి అని అందరూ ఒకసారి గట్టిగాను, ఏది స్వరం రావాలి ఇంకొకసారి, మీరు మీ ప్రక్కన వాళ్ళు చూస్తున్నారు, మీ ప్రక్కన నిలిచి ఉన్న యేసును చూడాలి రాత్రి, మీ ఎదుట నిలిచి ఉన్న యేసును చూడాలి రాత్రి. రేపు మధ్యాహ్నంతో ఈ గుడారాల పండుగ ముగించబడుతుంది. ఇక రేపు మధ్యాహ్నం వరకే యేసుక్రీస్తు నిలిచి ఉంటారు కాదు, ఆయన 4 రోజులు నిలిచి ఉండేవారు కాదు, 40 రోజులు నిలిచి ఉండేవారు కాదు, 4 సంవత్సరాలు నిలిచి ఉండేవారు కాదు. ఆయన మీలో తుది శ్వాస పోయేంత వరకు కూడా యేసుక్రీస్తు నీ ప్రక్కనే నిలిచి ఉండబోతున్నారు, యేసుక్రీస్తు మీ ఎదుటే నిలబడి ఉండబోతున్నారు, యేసుక్రీస్తు మీ ఎదురుగా ఉండబోతున్నారు. విశ్వసించిన వారందరూ ఒక్కసారి చేతులు ఊపుతూ బిగ్గరగా చెప్పండి, స్తోత్రం అని చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొక్కసారి మోషే, నీకు ముందుగా నేను నిలిచి ఉన్నాను, ఇప్పుడు ఒకరిని ముందు పెట్టుకోండి, వారిని మీరు చూసుకుంటూ కూర్చోండి, మిమ్మల్ని వారు చూసుకుంటూ కూర్చుంటారు, ఇక మాటలు లేవు. ఇప్పుడు యేసు ప్రభు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నిలబడి, నీ ఎదురు నేను నిలబడ్డాను, నీ ముందు నీ కోసమే నిలబడ్డాను, ఇక ఆయన ఆయన్ని మనం చూసుకుంటూ మనం ఆయన చూసుకుంటూ కూర్చుందాం కాసేపు, ఇంకా ఏంటి, ఇద్దరు కూర్చున్నారంట, మాటలు లేవు, గంట సేపు వెళ్దామా అనుకుని వెళ్ళారంట ఇద్దరు కలిసి. ఎందుకు కూర్చున్నారు అర్థం కాదు, ఎందుకు నిలబడ్డారు అర్థం కాదు. అంటే యేసుక్రీస్తు మన ఎదురు నిలిచి, లేక నా కొరకు నిలిచి, మీ కొరకు నిలిచి, మీ కుటుంబం కొరకు నిలిచి, ఆయన ఏం చేయబోతున్నారు, ఎలాంటి కార్యాలు చేస్తారు, ఎలాంటి అద్భుతాలు చేస్తారు, ఎలాంటి ఆశీర్వాదాన్ని మీకు ఇస్తారు, అది ఈ రాత్రి మీరు వ్యక్తిగతంగా అనుభవించాలి. ఒకరోజు అరగంట సమయాలలో 3 కుటుంబాలు ప్రార్థన చేయించుకొని వచ్చారు, వినండి సరిగ్గా. మొదట వచ్చిన కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే, అన్నయ్య ఆశీర్వాదాలు వచ్చినట్లే దగ్గరకు వస్తున్నాయి, చేతికి దొరికినట్లే ఉంటున్నాయి, కానీ చేతికి దొరకటం లేదు, దగ్గరకు వస్తున్నాయి. ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళు అదే చెప్తుంటారు చూడండి, బ్యాంకు పోస్ట్ వస్తుందనుకున్నాం, రైల్వే పోస్ట్ ఒకటి వస్తుందనుకున్నాం, లేకపోతే టీచర్ పోస్ట్ వస్తుందనుకున్నాం, దగ్గరకు వస్తుందనుకున్నాం, దొరకట్లేదు, దగ్గరకు వస్తుందనుకున్నాం, దొరకట్లేదు. అంటే దగ్గరకు వచ్చినట్టే వస్తున్న ఆశీర్వాదాలు చేచెక్కటం లేదు. సరే అని చెప్పి, ప్రభువా దగ్గరకు వచ్చినట్టే వస్తున్నాయంట ఆశీర్వాదాలు, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాయంట, అలా కాదు ప్రభువా అని ప్రార్థన చేసి వారిని పంపాను. అరగంట తర్వాత మరలా ఇద్దరు వచ్చి భార్యాభర్తలు ఆరేం చెప్పారంటే, ఆశీర్వాదాలు మా దగ్గరకు వస్తున్నాయి అన్నయ్య, కానీ ఏ ఒక్కటి కూడా నిలబట్టలేదు. వాళ్ళు చెప్పిన మాట మొరటగా చెప్పారు, బోడుగుండు మీద పోసినటువంటి నీళ్ళన్నీ కారిపోయినట్టుగా, దొరికిపోయినట్లుగా, వచ్చినట్టే వస్తున్నాయి మేము అనుభవించకుండానే, అర్థమవుతుందా, దూరం అయిపోతున్నాయి. మరి ఎలా, లేఖనాల్లో వ్రాయిపోయినట్లుగా, చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఖర్చు అవుతున్నాయి,
ఏదో ఆశిస్తున్నారు పొందుకోవాలని, కానీ చేతికి దొరకటం లేదు. ఆఫర్లు వచ్చినట్టే వస్తున్నాయి, కానీ వాటిని మీరు అనుభవించలేకపోతున్నారు. మీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయా? స్థలాలు కొలాలనుకున్నారా? ఇల్లు కట్టుకోవాలనుకున్నారా? అప్పులు తీరిపోవాలనుకున్నారా? మోయబడిన గర్భం తెరవబడాలనుకున్నారా? నిరుద్యోగ స్థితి తొలగిపోవాలనుకున్నారా? మీరు అనుకున్నవి చేచిక్కినట్లుగా చిక్కి మరలా అవి దూరమైపోతూ ఉన్నాయి. నిలబడేది ఎప్పుడు? ఎలా ఉన్నది మీ కుటుంబ పరిస్థితి? చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఖర్చు అవుతుంది. లక్షల రూపాయలు వస్తాయి, నిమిషాల్లో ఖర్చు అవుతుంది. కాసేపు సమాధానంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఆ కాసేపుడికే మరలా సమాధానం. ఏది మేము అనుభవించలేకపోతున్నాం. ఇంకొక అరగంట తర్వాత ఇంకొక కుటుంబం వచ్చి వాళ్ళంటారు, దేవుడు ఇచ్చినటువంటి ఆ చిన్న ఆశీర్వాదమైనా సరే మా కుటుంబ వ్యవస్థలో, మా వ్యక్తిగత జీవితంలో అది నిలిచి ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. నిలిచి ఉంటుంది, దాన్ని మేము వ్యక్తిగతంగా అనుభవిస్తున్నాం. మా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా మా దేవుడు, నా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని వీరు చెప్పారు. ఇప్పుడు మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నదో కొంచెం ఆలోచన చేయండి. దగ్గరకు వచ్చినట్లుగానే వస్తున్నాయి. ఏది మేము అనుభవించలేకపోతున్నాం, దూరమైపోతున్నాయి అనే పరిస్థితుల్లో ఉన్నారా? వచ్చాయి, ఫలితం లేదు, మరలా తొలగిపోతున్నాయి. లేకపోతే దేవుడు ఇచ్చున్నది అవి శాశ్వతముగా మీ జీవితంలో స్థిరపరచబడునుగాక. దేవుడు ఇచ్చినవి మీ జీవితంలో నిలుచునుగాక. ఆమెన్ అంటే ఒకసారి కుడి హస్తం పైకెత్తి. దేవుడు ఇచ్చినవి మీ జీవితంలో నిలుచునుగాక. ఇంకోసారి చెప్పండి, దేవుడు ఇచ్చినవి మీ జీవితంలో నిలుచునుగాక. నిలపబోతున్నారు, 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 నిలపబోతున్నారు. వాటిని వ్యక్తిగతంగా మీరు అనుభవించబోతున్నారు. ఇక్కడ అనుభవించటమే కాదు, అనుభవించటమే కాదు, వాటిని మరలా మీ ఇంటికి తీసుకొని వెళ్ళబోతున్నారు, తీసుకొని వెళ్ళబోతున్నారు. ఆ రోజున బోయాజు రూతుతో చెప్పలేదా, ఈ పొలములోను నిలకడగా ఉన్నావు, కోత కోయు పనివారు దగ్గర ఉన్నావు, కనుక ఇదిగో ఇక్కడ నువ్వు తిని తృప్తి పొందు. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత ఏమని మిగిలిన వాటిని భుజాల మీద పెట్టుకొని తన ఇంటికి వెళ్ళి తన అత్తకి ఇచ్చేలేదు, ఇవ్వలేదా? మీరు అనుభవించటమే కాదు, నా దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదాలు మీ జీవితంలో నిలిచి ఉండబోతున్నాయి, నిలిచి ఉండబోతున్నాయి. అంతకంతకు సరిపోయింది కాదు. అప్పు సమస్యలతో బాధపడే వ్యక్తి దైవజనుడి దగ్గరకు వచ్చారు. దైవజనుడు ఒక మంచి ఆలోచన చెప్పారు. ఆలోచన ప్రకారంగా వారు చేశారు. తర్వాత రోజుల్లో మరలా ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, మీరు చెప్పినట్టుగా చేశామయ్యా, మా ఇంట్లో ఉన్నటువంటి ఆ పాత్రలో నుండి నూనె వస్తూనే ఉంది, వాటిని అంతా అమ్మాము, అప్పులు తీరిపోయినాయి, అయినా ఇంకా మిగిలి ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు? తెలియటక్కుదాని అనుకుంటాను, మిగిలిన దాన్ని ఏం చేయమంటారు? ఏంటి ఆ మిగిలిన వాటితో నీవు నీ కుటుంబం పోషించబడండి. ఎలీషా చెప్పారు కదా, అలాగే అర్థమైందా? యేసయ్య మన ఎదుట నిలిచి ఉన్నారు, మన ముందు నిలిచి ఉన్నారు. ఆయన మన మధ్యలో నుంచి తొలగిపోడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కూడా నిలిచి ఉండబోతున్నాయి. చప్పట్లు కూడా సంతోషించండి ఒకసారి గట్టిగా, గట్టిగా. ఇంకొంచెం శబ్దం రానివ్వండి, తప్పులేదు, ఆఖరి దెబ్బ ఇది. ఇక రేపు ఆదివారం ఆరాధన మనకు. ఇంకొకసారి, నిలిచి ఉండే ఆశీర్వాదాలు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. కుడిహస్తం పైకెత్తి ఆమెనండి గట్టిగా.
విశ్వసించండి, మీ జీవితాల అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. ఇప్పుడే వ్యక్తిగతముగా మీరు అనుభవించబోతున్నారు. ఈ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఈ గుడారాల పండగ ముగింపులోనే మీరు ఈ ప్రాంగణములో అనుభవించి వెళ్ళబోతున్నారు, అనుభవించి వెళ్ళబోతున్నారు, అనుభవించి వెళ్ళబోతున్నారు. మేము అప్పుడప్పుడు దేశాలకు వెళ్తాం కదా, అక్కడ ఏదైనా భోజనం చేద్దామని హోటల్కి వెళ్తే ఇక్కడ మీ ఇళ్ళల్లో పెట్టినట్లుగా మాకు బెటరు. ఒక క్యారేజ్ ఇచ్చి ఆ క్యారేజీలో 4 గిన్నెలు ఇచ్చి ఆ 4 గిన్నెలు మా పల్లెను చుట్టూ పెడతారు. ఇక్కడైతే అక్కడ అలా కాదు, 4 ఆర్డర్ ఇస్తే మొదట ఒకటి తెస్తారు, అదంతా తినే వరకు ఇంకొకటి తీసుకురారు. మనిషికి ఒక ముక్క రౌండ్ టేబుల్ అలా 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 తిరుగుతూ ఉంది, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తో అయిపోయింది, అది అయిపోగానే ఇంకొకటి తీసుకొస్తాం. మేము అనుకుంటాము ఇది ఉన్నప్పుడే తేవచ్చు కదా, తీసుకురారు. దీని ఋషి అంతా చూసి కాసేపటికి ఇంకొకటి తీసుకొస్తారు, అదంతా తిన్న తర్వాత ఇంకొకటి తీసుకొస్తారు. మొత్తం మీద 4 ఆర్డర్ ఇచ్చాము, 4 తినే బయలుదేరుతాము. అలాగే ఒక్కొక్క పూట ఒక్కొక్క పూట ఒక క్రొత్త ఋషిని మీరు అనుభవించబోతున్నారు, క్రొత్త ఋషిని అనుభవించబోతున్నారు. మొత్తం మీద ఈరోజు ఈరోజు రాత్రి మరింతగా 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 మీరు ఇక్కడ వ్యక్తిగతముగా కుటుంబ పరముగా అనుభవించుదురుగాక, అనుభవించుదురుగాక. అందరు ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను మీ జీవితంలో నిలుపునుగాక, నా దేవుడు ఇచ్చే ఆత్మీయతలు మీ జీవితంలో నిలుచునుగాక. ఇక వద్దు అన్నా మీ దూరం మీ నుండి దూరం కావవి, ఎందుకో ప్రభు ప్రేరేపణతో చెప్తున్నా. మీరు వద్దు అనుకున్నా కానీ అవి దూరం కావు. అలాంటి నిలిచి ఉండే ఆశీర్వాదాలను ఆత్మీయతలను మీకు నా దేవుడు ఇవ్వబోతున్నారు. నిజమే పౌలు గారు చెప్పినట్లుగా కొన్ని దృశ్యమైన కనపడతా ఉంటాయి మనకు, అవన్నీ కాసేపట్లో ఏమండి అనిత్యములుగా మారిపోతాయి. చాలా అర్థాలతో కూడినటువంటి మాటలు పౌలు గారు బోధించారు. కొన్ని దృశ్యమైనవి ఉంటాయి కానీ అవి కాసేపట్లో అదృశ్యమైపోతాయి, అంటే ఏమండి అనిత్యములుగా మారిపోతాయి. కొన్ని ఆత్మ సంబంధంగా పరలోకము నుండి అదృశ్యంగా పోతున్నాయి, ఆ అదృశ్యమయ్యాయి నిత్యములుగా మార్చబడతాయి. తర్వాత చదువుకోనండి కొరింథీయులకు రాసిన 2:4-17 పౌలు గారు చెప్పారు. ఇంకా కొంచెం మనం బైబిల్ పరంగా ఆలోచన చేస్తే బాగా వినండి. ఒక చిన్న మాట చెప్పి ఒక 3-4 మాటలు త్వర త్వరగా వివరిస్తాను. పౌలు గారు చెప్పినట్లుగా కొరింథీయులకు రాసినటువంటి 13:13 చూడండి, ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. భాషల గురించి, భాషల అర్థాల గురించి ఎన్నో విషయాలు, ప్రవచనాల గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఈ 3 శ్రేష్టమైనవి అన్నాడు. 3 కలవన్నారు. ఆ 3 ఏమండి 3 శ్రేష్టమైన 3 ఏంటి? 1 విశ్వాసము, 1 నిరీక్షణ, 1 ప్రేమ అని చెప్పారు. విశ్వాసం శ్రేష్టమైనది, నిరీక్షణ శ్రేష్టమైనది, ప్రేమ శ్రేష్టమైనది అన్ని చెప్పారు పౌలు గారు. ఎన్నో చెప్పి ఆ అన్నిటిలో 1 ప్రత్యేకపరిచారు. ఆ 3, 1 విశ్వాసం, 1 నిరీక్షణ, 1 ప్రేమ అన్నారు. అయితే ఇంకో సంగతి గమనించండి, భూమి మీద నిలిచి ఉన్నంత వరకు ఆ 3 మాత్రమే నిలిచి ఉంటాయి. 2 అవసరం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమండి ఈ 2 అవసరం ఉండదు.
ఏమిటా రెండు? ఒకటి విశ్వాసం. పరలోకం వెళ్తే విశ్వాసంతో పని లేదు. పరలోకం వెళితే ఏమైనా నిరీక్షణతో పని లేదు. ఏ యేసు కొరకైతే మనము నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షించబడిన యేసును మనం చూశాము కనుక పరలోకం వెళ్ళిన తర్వాత ఇక నిరీక్షణతో పని లేదు. పరలోకం వెళ్ళి ఇంకా నిరీక్షిస్తున్నాను అనాల్సిన అవసరత లేదు. పరలోకం వెళ్ళిన తర్వాత విశ్వాసముతో మనకు సంబంధం లేదు. ఇహలోకమందైనా పరలోకమందైనా పరలోకము వెళ్ళిన నిలిచి ఉండేది ప్రేమ. అది ఈ మూడిటిలో శ్రేష్టమైనది. అంటే ప్రేమ అనేది ఈ భూలోకంలో ఉన్నంత వరకే కాదు, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ప్రభువును మనము చూస్తూ ఆయన ప్రేమిస్తూ ఉంటాం, ఆయన మనల్ని చూస్తూ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇది ఒక పెనవేసుకున్న అనుబంధముగా యుగ యుగాలు మారిపోయే అనుభూతి అది. ఇది ఒక కోణంలో దైవజన పౌలు గారు చెప్పారు. కొన్ని దృశ్యమైనవి కనబడతాయి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. అరటి పండు ఉంది, అరటి పండులో పండు ఉన్నంత వరకే ఆ తొక్క అలా కనపడుతుంది. తొక్కతో పండు ఉండి అది ఒక రోజు కాదు నాలుగు రోజులు ఉన్నా కానీ తొక్క అలాగే ఉంటుంది. ఆ అరటి పండులో నుంచి ఆ పండును తీసి ప్రక్కన పెట్టి ఆ తొక్కను ప్రక్కన పెట్టండి, 10 నిమిషాల్లో వాడిపోయింది. 10 నిమిషాలు కూడా అవసరం, 5 నిమిషాలలో చూడండి. అంటే నా దేవుడు ఇచ్చేది ఈ తొక్క లాంటి, నేను చెప్తుంది తొక్క నేను కదా అంటుంది అరటిపండు తొక్క, ఆ తొక్క లాంటి ఏమండి మాయమైపోయే అనిత్యములుగా ఉండేవి కాదు. నా దేవుడు మీకు ఇవ్వాలనుకోండి గుడారల పండుగలో గుర్తుపెట్టుకోండి. వచ్చినట్టే వస్తున్నాయండి, దొరికిపోతున్నాయండి, దగ్గరకు వస్తున్నాయండి, చేర్చిక్కట్లేదండి, కాదు. నీ ఎదుట నిలిచిన నా దేవుడు నిలిచే ఆశీర్వాదాలు మీకు దయచేయబోతున్నారు. చప్పట్లు కొట్టి సంతోషించండి ఒక్కసారి గట్టిగా. సారిసారికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటలు మీరు వింటూ ఉన్నప్పుడే మీరు వాటిని అనుభవిస్తారు. ఈ రాత్రి కొద్ది కొద్ది మాటలే చెప్తాను. నేను చదివించే ప్రతి చోట నిలుచును యేసయ్య అక్కడ ఉండి నిలిచే ఒక ఆశీర్వాదాన్ని ఆత్మీయతని పంచిపెట్టబోతున్నారు. అదేదో కొంచెం మనం గమనించుదాం. దానియేలు గ్రంథాలు ప్రకటన గ్రంథం మర్మాలు కాదు. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు అవసరం ఏమిటా అని ప్రభువుని మేము అడిగాం. ఆ ప్రజల యొక్క హృదయాలకు ప్రస్తుత జీవితానికి అవసరమైనటువంటి మాటలే ఈ గుడారాల పండుగలో సందేశాలుగా మార్చి నా దేవుడు మీకు ఇస్తున్నారు. ఒక మొదటి మాట లూకాసు వార్త 10వ అధ్యాయం. సాధారణమైన విషయాలే, జనరల్ టాపిక్ మీదే మాట్లాడుతున్నాం. 6వ వచనాన్ని ఒక్కసారి మీకు గమనించండి, కొంచెం నేను వివరిస్తాను. యేసుక్రీస్తు సస్యేయుడిగా సంచరిస్తున్నటువంటి ఆ రోజుల్లో మళ్ళీ సేవకుల్ని స్వార్థ పని మీద ఆయా గ్రామాలకు పంపించారు. ఆ పంపేటప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక మంచి మాట ఇది, మీరు ఏ గ్రామములోనికి వెళ్తారో, ఏ ఇంట మీరు ప్రవేశిస్తారో, ఆ ఇంట మీరు ప్రవేశించి మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, మిమ్మల్ని చేర్చుకున్న వారు నన్ను చేర్చుకుంటారు, లేక మిమ్మల్ని చేర్చుకునేవారు నన్ను చేర్చుకున్న వారితో సమానం.
ఏ గ్రామస్తులైతే మనం చేర్చుకుంటారో ఆ గ్రామస్తులు నన్ను చేర్చుకున్న వారితో సమానం. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను కనుక. మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి ఆ ఇంట సమాధాన పాత్రుడుగా నేను నిలిచి ఉండబోతున్నాను. సమాధాన పాత్రుడుగా నేను నిలిచి ఉండబోతున్నాను. ఏ ఇంట సమాధాన పాత్రుడుగా నేను నిలిచి ఉంటానో అతని మీద, అతని ఇంటి వారి మీద నా సమాధానము నిలుచునుగాక. నిలుచును అనే పదాన్ని మనం చూస్తాం. నిలుచును, 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 నిలుచును. నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి ఈ సందేశంలో మీకు అవసరమైనటువంటి పరిపూర్ణ సమాధానమును మీ మీద నిలుపునుగాక. ఒక్కొక్కసారి మాకు సందేహాలు వస్తాయి. దూరంగా ఉన్న కొండలు నున్నగా కనపడినట్లుగా, చాలా నునుపుగా కనపడతాయి కదా. ఒకసారి వాక్యం చెప్తా ఉన్నప్పుడు మీ అలేలియాలు, మీ ఉత్సాహము, మీ చప్పట్లు కొట్టే విధానం ఇవన్నీ చూసి చాలా ఆనందంగా గడుపుతున్నట్లుంది, సంతోషంగా ఉన్నట్లుంది. వ్యక్తిగత జీవితంలో, హృదయంలో ఏ ఆందోళన లేవేమో అనిపిస్తుంది. ఒకసారి వాక్యం చెప్తా ఉంటే ఓ సహోదరి గారు నవ్వుతూ ఉన్నారు బాగా. ఇంత జనంలో ఏ సమస్య లేనటువంటి వారు ఏమి అనుకుంటాను, చక్కగా నవ్వుతున్నారు. అయ్యి బాబోయ్, ప్రసంగం ముగించే వరకని ప్రార్థన చేసేటప్పుడు ఏమండి తల మీద చేయి పెట్టగానే ఇన్ని సమస్యలు చెప్పారు. ఎన్ని సమస్యలు చెప్తున్నారు, ఎన్ని ఉన్నాయమ్మా సమస్యలు అంటే, ఆమె జుట్టు ఆమె పట్టుకొని లాక్కుంటున్నారు. నా చేతికి ఎన్ని తల వెండ్రుకలు ఇలా పట్టుకుంటే వచ్చే అన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఇందాక నవ్వుతా ఉన్నారు కదా. ఏదో మీరు చెప్తున్నప్పుడు పెదవుల మీద నవ్వుతున్నాను కానీ నా హృదయంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఎంతమంది హృదయాలు ఈ రాత్రి సమాధానంతో నింపబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం లోకమిచ్చినట్లుగా ఉండదు. ఆయన ఇచ్చే సమాధానం మీ జీవితంలో నిలిచి ఉండబోతుంది. దాన్నే యెషయా ప్రవక్త అంటాడు 26:3, మీ మనస్సు యేసుక్రీస్తు మీద ఆనుకున్నది గనుక ఆయన మీకు పూర్ణ సమాధానాన్ని కలగజేస్తున్నారు. నేను కళ్ళు మూసుకుంటాను. ప్రస్తుతం నా జీవితంలో సమాధానం ఉన్నది, నా ఇంట్లో సమాధానం ఉన్నది, నాకు నా పిల్లలకు సమాధానం ఉన్నది అనేవాళ్ళు ధైర్యంగా, సందేహమే లేకుండా ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్తే, ఇందాక వచ్చినంత గట్టిగా రాలేదు. నేను ప్రోత్సాహపరిస్తే మీరు చెప్పడం ఏంటి? సమాధానంగా ఉన్నాము అనేవాళ్ళు వాళ్ళు చెప్పుకోండి, లేకపోతే ఊరుకోండి. ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్తే మిమ్మల్ని నవ్వించాలని కాదులే, ఆ ఇంట్లో ఉన్న అత్త పేరేమో విశ్రాంతి అంట, కోడల పేరేమో ప్రశాంతి అంట, కొడుకు పేరేమో శాంతయ్య అంట. ఒక కాలు పెట్టండు, ఒక కాలు పెట్టండు అంటే ఏసన్న గారు అప్పుడప్పుడు కొద్ది తమాషగా మాట్లాడేవారు. ఒక కాలు ఇలా పెడతానమ్మా, పెడితే రెండు కాలు పెట్టాలి కదా ఇంట్లో అని ఏసన్న గారు రెండు కాలు ఇంట్లో పెట్టినాడు.
ఈ అత్త విశ్రాంతి వచ్చి అటు ఇటు చూసి, యేసన్న గారు నా కోడల సంగతి నీకు తెలియదు అన్నారంట. అన్నగారు ఆకలి మీద ఉండి కదిలించుకోకుండా, కొత్త కదమ్మా తెలియదులే, నిదానంగా పరిచయం చేసుకుంటానులే అని తింటూ ఉన్నారు. అత్త తెల్లగానే కోళ్ళు వచ్చి, ఏది ప్రశాంతి, ఏసన్న ఏసన్న నా అత్త సంగతి నీకు తెలియదు అన్నారంట. అప్పుడు కూడా ఏమి అనకుండా శుభ్రంగా తిని వాళ్ళిద్దరిని పిలిచి, అమ్మా విశ్రాంతి రా, ప్రశాంతి రమ్మా, నీ పేరు విశ్రాంతి, నీ పేరు ప్రశాంతి, మీ ఇద్దరి మధ్యలో అశాంతి బయలుదేరిందమ్మా. మీరు చెప్పారు నాకు వాళ్ళ సంగతి తెలియదని, మీరు చెప్పారు నా అత్త సంగతి తెలియదని, ఇప్పుడు నేను చెప్తున్నా మీ ఇద్దరు సంగతి తెలియక మీ కొంపలో నేను అడుగుపెట్టాను. ఏసన్న గారు కారుకి వెళ్తుంటే వందనాలు కూడా చెప్పట్లేదంట వాళ్ళు. నువ్వు చెప్పావా, నువ్వు చెప్పావా, చెబుతావే నువ్వు, చెబుతావే నువ్వు, ఇద్దరు తనుకోవడం సరిపోయింది పాము ముంగిసలాగా. ఇంటి చుట్టూ వాక్యాలే, ఇంటిలో వాక్యాలే, మరలా ఇంట్లో ఏసన్న గారు చెప్పేవారు. ఫ్యానుకు వాక్యం పెట్టారంట, ఉత్తరపు గాలి దక్షిణపు గాలి అని. వాటర్ క్యాన్కు వాక్యం పెట్టారంట, దప్పికొన్న వారు లారా నీళ్ళ ఎదక రమ్మని. కిచెన్కు కూడా వాక్యం అంట, మంచి పదార్థాలతో పోషిస్తానని. విసనగర్రకు కూడా వాక్యం పెట్టారంట, మామూలు టాలెంట్ కదా ఆమెకి. ఇన్ని ఉన్న మనిషి జీవితంలో అశాంతి. యేసుక్రీస్తు ఎవరు చెప్పమంటారా? ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చిన ఉద్దేశం ఏమిటి? ఎన్నో సంవత్సరాల క్రితం యెషయ ప్రవక్త ముందే ప్రవచనం చెప్పారు, యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక సమాధానకర్తగా వస్తారు, మన సమాధానార్థమైన శిక్షను యేసుక్రీస్తు భరిస్తారు. ఈ రాత్రి కలవరం చదువుతున్న మీ హృదయానికి, కలవరం చదువుతున్న మీ కుటుంబానికి, కలవరం చదువుతున్నటువంటి మీ జీవితానికి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానమును నిలుపునుగాక, సమాధానమును నిలుపునుగాక, నిలిచే సమాధానాన్ని నా దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. రాత్రి మీరు వద్దు అన్నా కానీ అది ఆగదు. ఇక మీతో బయలుదేరుతున్న సమాధానం, మీతో నిలిచి ఉండబోతున్న సమాధానం, నిలువబడి ఉండే, నిలిచి ఉండే సమాధానాన్ని నా దేవుడు ఇచ్చునుగాక. ఆయన సమాధాన పాత్రుడు. లోకం మీకు సమాధానం ఇవ్వలేదు, మనుషులు మీకు సమాధానాన్ని ఇవ్వలేరు, లోకములో ఉన్నవి మీకు సమాధానాన్ని కలగజేయవు. నేను ప్రకటిస్తూ ఆరాధిస్తూ ఉన్న నజరేయుడైన యేసు సమాధాన కర్త గనుక, సమాధాన పాత్రుడు గనుక, నీ జీవితములో వేధించి వెంటాడుతున్న ప్రతి కలవరం ఈ రాత్రి మీ హృదయములో నుండి తొలగిపోతుంది, తొలగిపోతుంది. ఆయన ఇచ్చే సమాధానం నీ మీద నిలుచునుగాక, మీ కుటుంబం మీద నిలుచునుగాక. మీకు తెలుసా, హగ్గై పుస్తకంలో ఒక మాట ఉంది, పాత నిబంధనలోనే ఒక మందిరాన్ని గురించి మాట్లాడుతూ 9వ వచనములో అంటారు, ఈ కనపటి మందిరము మీద నా సమాధానమును నిలుపు అనుగ్రహించెదను. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా, కుడి హస్తం పైకెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ఓపండి చేతులు, ఓపండి అలా ఓపండి, ఓపండి, ఓపండి ఒకసారి గట్టిగా. ఆ రోజున కడపటి మందిరం మీద అన్నారు. నేనంటాను, ఆత్మ సంబంధమైన మందిరమైనటువంటి నీ మీద నా ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానమును నిలుపునుగాక, 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 నిలుపునుగాక. రోమపత్రిక 5:11 వచనాన్ని ఎప్పుడైనా చదివారా మీరు? నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఒక చక్కని మాట పౌలు గారు చెప్పారు.
కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. మీరు విశ్వసించండి, చెప్పేటప్పుడే ఆమేన్ అనుకోనండి. ఆలాగనే నా దేవుడు జరిగించునుగాక. మీరు కుడి హస్తం పైకెత్తే ఆమేన్ అనండి. మీరు సమాధాన స్థితిని పొందుదురుగాక, సమాధానమనే బంధము చేత నడిపించబడుదురుగాక. నా దేవుడు సమాధానపు ధ్వనులు మీలో వినిపించునుగాక. ఎండిపోయిన ఎముకలలో గడగడ 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 గడగడమనే ఒక శబ్దం బయలుదేరింది. ఏజ్కేల్ ఆలోచన చేస్తున్నారు, ఏమిటి శబ్దం, ఏమిటి శబ్దం? ఈ ఎండిపోయిన ఎముకలలో ఒక శబ్దం బయలుదేరింది. ఏమిటి? దేవుడు చెప్తున్నారు, ఒక ఎముకతో ఒక ఎముక, ఒక ఎముకతో ఒక ఎముక అన్ని సమాధాన పొందే సమాధానపు ధ్వని, సమాధాన ధ్వని, సమాధాన ధ్వని ఈ ప్రాంగణములో వినిపించునుగాక. ఇదిగో 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 ఈ స్థలం మీద, ఇదిగో ఈ స్థలం మీద ఉన్న ఈ ప్రజావాలి మీద నా దేవుడు సమాధానము నిలుపునుగాక, నిలుపునుగాక, నిలుపునుగాక. పొందుకో, పొందుకో, పొందుకో. యేసయ్య చెప్పారు, మీ హృదయములను కలవర పరిణయపాకండి. రోగాన్ని గురించి, పాపాన్ని గురించి, దేనిని గురించి కలవరం చదువుతున్నావు? మీ కలవరాలు కన్నీరుంత సమాధాన ధ్వనులుగా మార్చబడబోతుంది, ధ్వనులుగా మార్చబడబోతుంది. మీలో ఉన్న అవసరము లేని నినాదాలన్నీ తొలగిపోతున్నాయి. అవసరమైన సమాధానం అనే సునాదం మీలో ప్రారంభమైంది. నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆయన సమాధానంకి చాలా విషయాలు ఉంటాయి, కానీ కొద్ది కొద్దిగా చెప్తున్నాను. పౌలు గారు అంటారు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములను ఏలుబడి చేయునుగాక. మీ పాదములు సమాధానమనే మార్గములో నడిపించబడునుగాక. మీ ఆలోచనలకు, మీ తలంపులకు ఒక్కొక్కరిని చూస్తే వింతగా ఉంటుంది. ఒక ఆయన నిద్రలో 3 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నడిచి వెళ్ళి కింద పడి లేచి వస్తాడు 3 కిలోమీటర్లు. ఇంకొక ఆయనేమో పాపం ఇంట్లోనే పండుకుంటాడు బెడ్ మీద. ఏమండి, ప్రక్కన ఉంటారు కదా, బెడ్ మీద పండుకుంటారు, ప్రక్కన కూడా ఉంటారు కదండి భార్య పిల్లలు. సారి సారికి ఎముకల్ని పళ్ళు కొరుక్కుంటూ పళ్ళు కొరుక్కుంటాడంట. నీ ఎముకలు నములుతాడంట. ఈమెకేం భయం, ఎక్కడ మధ్యరాత్రి నా ఎముకలు నములుతాడనని. ఈమె రాత్రి అంత మెలకుగా ఉండి ఆయన డ్యూటీకి వెళ్ళగానే పగలు నిద్రపోతా ఉంది. అప్పుడెప్పుడు ఒకసారి చెప్పా మీకు గుర్తుంది, ఆర్టీసీ కండక్టర్ గురించి. ఇక్కడ ఎవరైనా ఉంటే ఏమనుకోబాకండి, ఆర్టీసీ కండక్టర్ గారు చేసుకుందంట ఆమె. పెళ్లి చేసుకున్నప్పుడే జుట్టు, జోకులు కాదండి, సందార భోజనం గారు చెప్తున్నా, జుట్టు ఎంత ఉందంట, పెళ్ళైన 6 నెలలకే జుట్టు మొత్తం ఊడిపోయింది. అన్నయ్య పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైనా జుట్టు ఉంది అన్నయ్య, ఇప్పుడు చూడన్నయ్య అసలు జుట్టే లేదంటే నేనన్నా పెళ్లికి జుట్టుకి లింక్ ఏంటంట. నేను ఆయన ఆర్టీసీ కండక్టర్ కదన్నయ్య. అవునమ్మా నాకు తెలుసు కదా, మేమే కదా జతపరిచింది. పగలంతా బస్సులో టికెట్ టికెట్ అని కొడుతున్నాడు, రాత్రులు ప్రక్కన పడుకొని టికెట్ అని అన్నాడంట. ఈమె జుట్టు పెరుగుతున్నాడంట. అదొక కలవరు. ఉన్న ఈ 4 వెండ్రుకలు ఎక్కడూడిపోతాయోనని రాత్రులంతా మెలకుగా ఉండి ఆయన డ్యూటీకి వెళ్ళగానే నిద్రపోతుంది. కూర్చున్నారు కానీ ఎంతమంది ఏ కలవరతో ఉన్నారో, ఆ కలవర పడే వాళ్ళ ముఖాలు వేరుగా ఉంటాయి, ఆ కలవర పడే వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. ఆ కలవరం లేకుండా ఏమండి, ఎప్పుడూ నిలిచి ఉండే సమాధానం పొందిన వారి ముఖాలు తేజోమయముగా ఉంటాయి. వాళ్ళ మాటలు ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళ విధానాలు ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళ నిబ్బరముగా ఉంటారు. చప్పట్లు కొట్టి సంతోషించండి గట్టిగా. వినపడాలి శబ్దం, మాకు వినపడాలి. మీ ఎదురుగా, మీ ముందుగా నిలిచిన యేసయ్య మీకు సమాధానమును నిలుపునుగాక, సమాధానమును నిలుపునుగాక.
ఇప్పుడు ఒక మాట చెప్పబోతున్నాను, మీరు నన్ను ఎలా భావించుకుంటారో నాకు తెలీదు. ఎగస్ట్రాలు ఏమైనా చేస్తున్నారో రాజన్న గారు అనుకోబాకండి, నేను లిమిట్స్లోనే ఉంటాను, అద్దుల్లోనే ఉంటాను. నేను ప్రకటించే దేవుని వాక్యం కనుక ఈ మాట నేను చెబుతూ ఉన్నప్పుడే నా ప్రభు చెప్పిన నా ప్రార్థనలో నన్ను ప్రభు ప్రేరేపించినటువంటి ఆ మాట యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవించబోతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. చాలాసార్లు మీరు చదివారు ఈ మాట, మరొక్కసారి చూడండి. ఒకటి సమాధానము నిలుపుతారో, ఇప్పుడు రెండవది ఏది నిలుపుతారో అనే సంగతి మీకు చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో 2 పర్యాయాలు వ్రాయబడినటువంటి ఒక మాట కొంచెం వివరిస్తాను. ఇక్కడ దైవజనుడు పౌలు గారు తన గురించే చెప్పుకుంటున్నారు. దైవజనుడు పౌలు గారు వాస్తవానికి గొప్ప మంచి దైవజనుడు. ఆయన చేతుల నుంచి ప్రార్థనలు చేస్తే ఎవరి రోగులు స్వస్థ పొందుతున్నారు. ఆయన వస్త్రాలు తీసుకుని రోగుల మీద వేస్తే రోగులు స్వస్థ కలుగుతుంది. ఎన్నో 100 సంఘాలు స్థాపించిన వారు, 100 మంది సేవకుల్ని నిలబెట్టిన వారు, మంచి దైవజనుడు పౌలు గారు. అయితే ఆయన తన అనుభవాలకు మాట చెప్తున్నారు. నా శరీరములో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళు అనుక్షణం నన్ను బలహీనపరుస్తుంది. ఏవయ్యా దైవజన పౌలు గారు, మీరు చేతుల మీద పెట్టి ప్రార్థన చేస్తే రోగులు బాగుపడుతున్నారే, మీ పేరు చెబితే నా దయ్యపు శక్తులు పారిపోతున్నాయి, మీ వస్త్రములు తీసుకుని మీరు రోగుల మీద వేస్తే రోగులు స్వస్థత పొందుతున్నారే, మరి మీ శరీరంలో ఒక ముళ్ళేమిటి? అవును, ఆ ముళ్ళును తొలగించమని ముమ్మారు ప్రార్థన చేశాను దేవునికి. ఆ ముళ్ళు నా శరీరంలో ఉండి క్షణక్షణం నన్ను బలహీనపరుస్తుంది. బలహీనం. పౌలు గారు ఆత్మీయముగా విశ్వాస వీరుడు, మంచి ప్రార్థన పరుడు, కానీ శరీర రీతిలో పౌలు గారు చాలా బలహీనుడు. పౌలు గారు వ్రాసిన పత్రికలలో వ్రాయబడి, పౌలు గారి జీవిత చరిత్రలో వ్రాయబడింది, శరీర ప్రకారముగా పౌలు గారు చాలా బలహీనుడు. అంత ఆరోగ్యంగా ఉండే వ్యక్తి కాదు, ఆయన శరీరం సహకరించదు. శరీర బలహీనతలో ఉండి ఏమండి సేవ చేస్తున్న రోజుల్లో కూడా సంఘము ఆయన ఉపదేశాలను విని ఆ దైవజనుని యొక్క పిలుపు దర్శనాన్ని గమనించి శరీర బలహీనుడైన పౌలు గారిని అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. సరే, సబ్జెక్టులోకి వెళ్దాం. మరి ఈ బలహీనత ఇలాగే ఉన్నావా పౌలా అని అడిగితే ఆయన అంటారు, ముమ్మారు ప్రార్థన చేసి నా బలహీనతను తొలగించు, నన్ను బలహీనపరిచే ఈ ముళ్ళును తొలగించమని నా ప్రభు నేను అడిగితే నా ప్రభు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు పౌలు గారు? నీ బలహీనతల యందు నా శక్తి నీ మీద పరిపూర్ణముగా నిలిచి ఉన్నది. పరిపూర్ణముగా నిలిచి ఉన్నది పౌలు, నా శక్తి నీ మీద పరిపూర్ణముగా నిలిచి ఉన్నది. అందుకే ఆ 9వ వచనములో 2వ మాట అంటారు, నా బలహీనత యందు యేసుక్రీస్తు శక్తి పరిపూర్ణముగా నా జీవితంలో ఉండటమే కాదు, కింద అంటాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది. క్రీ
క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది, సందేహమేమి లేదు. కింద ఫుట్ నోట్లో చూడండి, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది అనే ఆ చోట కింద ఫుట్ నోట్లో ఏముందంటే, పరిపూర్ణమైన యేసుక్రీస్తు శక్తి పౌలు గారి మీద కప్పబడి ఉన్నది, కప్పబడి ఉన్నది, కప్పబడి ఉన్నది, కప్పబడి ఉన్నది, కప్పబడి ఉన్నది. నా దేవుని పరిపూర్ణమైన శక్తి, శక్తి నిలిచి ఉండే శక్తి, ఉండే శక్తి మిమ్మల్ని కప్పునగాక ఈ రాత్రి, మిమ్మల్ని కప్పునగాక ఈ రాత్రి అనుభవిస్తున్నాను, అనుభవిస్తున్నారు రాత్రి, అనుభవిస్తున్నా, అనుభవిస్తారన్న ప్రభు చెప్పారు, మిమ్మల్ని గురించి చెప్పారు, మిమ్మల్ని గురించి చెప్పారు, మిమ్మల్ని గురించి చెప్పారు. మీ మీద లీటర్ లీటర్ నూనె పోసే పని లేదు. ఓ కారెక్కేటప్పుడు, దిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు మనిషి సేవకులు ఒకవేళ చేయిబెట్టి ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి లాల్చీలు 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 పట్టుకొని లాల్చీలు పట్టుకొని ఇప్పటికి ఎన్ని లాల్చీలు చేయించారో దేవుడు తెలుసు. ఒక ఆమె అయితే ప్రార్థనకు వచ్చినప్పుడు కత్తెర తీసుకొని వచ్చి కోసుకొని పోయింది. ఏంటిదండి లాల్చి, అమ్మ ఖర్చీపు ఇచ్చేవాడినే కదమ్మా, అనవసరంగా నిన్ననే కొనుక్కొని కొత్త తీసుకున్నాను, అదేం పని అయినా ముందు చెప్పుంటూ తీసేసిన లాల్చీలు అంటే పాతాయి, నాకు తెచ్చి మీ మీద వేసేవాడినే కదా తల్లి, అనవసరంగా ఇప్పుడు మీటింగ్కి వెళ్ళి సగం లాల్చి తెల్లలేని తల్లి కింద కలిసి చేసుకొని పోతుంది. ఈ నూనె డబ్బాల బేరం ఎక్కువైపోయింది. ఒక ఆమె ప్రార్థన చేస్తే, నేను మీకు ఒక చిన్న మాట చెప్తాను, ఇప్పుడు ఎదురుగానేమో మేము ఉన్నాము, ఇది మా చెయ్యి, ఉదాహరణ చెప్తున్నా, ఈ చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తున్నాం, ఈ చెయ్యికి తాకినటువంటి ఈ బట్టలో స్వస్థత ఉందా, ఈ చెయ్యి పెట్టినప్పుడు ఈ చేతిలో నుంచి స్వస్థత వస్తా, అది తెలియద్దా? ఆ రోజుల్లో ఏదో పాత రోజుల్లో కొబ్బరి నూనె చేస్తారు, కొబ్బరి నూనె చేస్తారు, కొబ్బరి నూనె చేస్తారు, కొబ్బరి చేస్తారు. కొత్త వారికి ఏది ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం అనుకుంటా ఆ మాట అంటారని పెట్టిన నియమం ఇది. దాని ఆత్మీయ అర్థాలు ఉంటాయి. నూనె రాసి ప్రార్థన చేయమనేది విమర్శ కాదు, దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. ఒకసారి మీ మీద నేను నేరాలు మోపటం కాదు, కానీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తామా? ఏమండి కొబ్బరి నూనె మూత తీసి పెట్టమంటారు, ఏంటిది చెయ్యి, ఆ చేసేటప్పటికి నాలుగు సార్లు అటు ఇటు దొరలటం, ఆ నూనె అంతా అక్కడే అయిపోయింది. మరలా పెన్నుకు ఒక ప్రార్థన, నూనెకి ఒక ప్రార్థన అవసరంలా. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నారు, నా ప్రభు చెప్తున్నారు, ఆయన పరిపూర్ణమైన శక్తి, నిలిచి ఉండే శక్తి, నిలిచి ఉండే శక్తి ఆయన మీ మీద కప్పుచూవున్నారు, కప్పుచూవున్నారు, కప్పుచూవున్నారు. క్రీస్తు శక్తి చేత మీరు కప్పబడదురుగాక, 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 కప్పబడదురుగాక. 77వ కీర్తనలో 14వ వచనాన్ని ఎప్పుడైనా చూశారా? ఏమని రాయబడింది? జనముల మధ్య ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరిచారు. ఏ బలహీనత ఉన్నారు ఇప్పుడు, ఒక్క 2 నిమిషాలు నేను మీకు అవకాశం ఇస్తున్నా, ఆ 2 నిమిషాలలో క్రీస్తు శక్తి మీ మీద కప్పబడి ఉంటుంది. నిలిచి ఉండే శక్తి, మాయమైపోయే శక్తి కాదు, అదృశ్యమయ్యే శక్తి కాదు, అనిత్యముగా ఉన్న శక్తి కాదు. ఇప్పుడు చెప్పండి, ఏ బలహీనత మీకు? బలహీనతల్లో 2 రకాలు ఉంటాయి. రోమపత్రిక 6:19 శరీర బలహీనతలు ఉంటాయి,
మరలా చెప్తున్న శరీర బలహీనతలు అరికాలు మొదలుకొని తల వరకు యెషయ ప్రవక్త చెప్పినట్లుగా ఏదో ఒక వ్యాధి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, కడుపులో గడ్డలున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంతేనా, బీపీ వ్యాధులు, షుగర్ వ్యాధులు, ఆస్తమా వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, భయంకరమైన నరాల బలహీనత, భయంకరమైన చర్మపు వ్యాధులు, శరీర బలహీనత. ఇది భూతద్దం పెట్టి భూతలమంతా వెతికినా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అరుదుగా కనపడుతూ ఉన్నారు. ప్రభు ఎందుకో చెప్పమన్నారు ఈరోజు, ఏ శరీర బలహీనతలు వాటిలో నుంచి ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని విడిపించునుగాక. ఇది వాస్తవం. ఇంకో బలహీనత ఏమిటి చెప్పనా? ఆత్మీయతలో ఒక బలహీనత. లుకాసు వార్తలో 13:12 ఒక సహోదరి గురించి రాయబడ్డారు. ఆమె 18 ఏండ్ల నుండి ఒక సమాజ మందిరంలో ఉన్నారు. సమాజ మందిరం అంటే ఆ రోజున ఏమండి ప్రార్థన చేసుకునే స్థలం అని అర్థం. సమాజ మందిరంలోనే ఉన్నారు 18 ఏళ్ళ నుండి. కానీ ఆమె ఏమాత్రం కూడా చక్కగా నిలబడలేదు, ఆమె తలపైకి ఎత్తుకోలేదు. కారణం, ఆమెను బలహీనపరుస్తున్నటువంటి ఒక అపవిత్రాత్మ, బలహీనపరిచే ఆత్మ. సమాజ మందిరములో ఉండి బలహీనపరిచే ఆత్మతో ప్రేరేపడుతుంది. ఇది ఆత్మీయతలో లోపం. పౌలు గారు కూడా చెప్పారు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి కానీ ఆత్మ సంబంధులుగా ఉండవలసిన మీరు ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారు, బలహీనులై ఉన్నారు, శక్తి లేని వారై ఉన్నారు, నిలబడలేకపోతున్నారు. విశ్వాసముల పరిశోధనలో ఆత్మీయతలో ప్రభు కొరకు నిలబడలేకపోతారు. ఏదో ఒక అపవిత్రత, అపవిత్రాత్మ మిమ్మల్ని బలహీనపరుస్తుంది. కాసేపు ఇలా చెప్పేటప్పుడు నిలబడాలనుకుంటున్నారు, కాసేపుడికే మరలా నీరైపోతున్నారు. అది శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత. శరీర రోగమా, ఆత్మీయ రోగమా? మత్తయి సువార్త 8 నా ప్రభువైన యేసుక్రీస్తును గురించి వ్రాయబడిన ఒక మంచి మాట, 17 మీరు తర్వాత చూసినా పర్వాలేదు. 17 యేసుక్రీస్తు సస్యడిగా సంచరిస్తున్న రోజుల్లో నానా విధములైన వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తు దగ్గరకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను అని వ్రాయబడింది. ఆఖరి మాట స్వస్థపరచెను, స్వస్థపరచెను. ఆ స్వస్థపరచెను ఆఖరి మాట వ్రాసేదానికి ముందు యెషయ ప్రవచనం ఏమని ఇక్కడ వ్రాయబడింది, ఆయనే మన బలహీనతలను వహించెను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి మీ మీద నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక. పౌలు గారు అనుకుందాం, కాసేపు టేబుల్ పౌలు గారు చుట్టూ చుట్టూ ఏమండి దేవుని శక్తి ఆవరించి ఉన్నది. శక్తి ఆవరించింది జనములలో, దేవుని శక్తి బయలుదేరింది. అది సర్వోన్నతుని శక్తి, మహోన్నతుని శక్తి, అది దైవ శక్తి, అది దైవ శక్తి బయలుదేరింది, బయలుదేరింది ప్రజల్లోక, బయలుదేరింది ప్రజల్లోక, బయలుదేరింది ప్రజల్లోక, బయలుదేరింది ఈ రాత్రి బయలుదేరిన శక్తి, బయలుదేరిన శక్తి మానవుని శక్తి కాదు, మాంత్రికల శక్తి కాదు, మాంత్రికల శక్తి కాదు.
నిర్గమకాండం 8:15 చూడండి. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ అద్భుతాలలో ఒకసారి ఏమండి మోషే ఒక అద్భుతం చేశాడు. ఐగుప్తు శకునకాండ్రు కూడా ఒక అద్భుతం చేశారు. అలా మోషే ధూళిని కొలితే ఆ ధూళి మొత్తం పేలుగా మారిపోయింది. ఆ పేలును మరలా ధూళిగా చేయాలనుకున్నారు శకునకాండ్రు, కానీ చేయలేకపోయారు. మోషే కర్ర క్రింద పడేస్తే ఆ కర్ర పోమైంది. శకునకాండ్రు వారు కూడా మాంత్రికులు ఏమండి కర్రల కింద పడేస్తే ఆ కర్ర పోమైంది. విచిత్రమైన విషయం చెప్పనా, అటు మోషే గారి కర్ర పోమైంది, ఇటు శకునకాండ్ర కర్రలు పాములైనవి. కాసేపు చూస్తూనే ఉంటే ఆ శకునకాండ్ర యొక్క పాములను మోషే కర్ర ఒక్కసారి మృంగి వేసినట్లుగా చూస్తాం మనం, మృంగి వేసినట్లుగా ఆ శకునకాండ్ర అంటారు. ఆ 19వ వచనం ఒక్కసారి చూడండి. ఫరో రాజుకి అర్థం కావటం లేదు, అధికారులకు అర్థం కావటం లేదు. ఏమిటి ఇద్దరు మనుషులు ఇక్కడ నిలబడి మన దేశాన్ని వణికిస్తున్నారు, రాష్ట్రాన్ని వణికిస్తున్నారు, సామ్రాజ్యాలు వణికిస్తున్నారు. ఈ ఎన్నికలేని మనుషులు మన దేశానికి వలస వచ్చిన వారు ఏమిటి మంత్రికులారా, శకునకాండ్రారా, ఏమిటి మోషే, ఏమిటి అహరోను, అర్థం కావట్లేదు. చేయండి మీరు కూడా చేయండి. వారు ఫెయిల్ చేశారా, ఆ ఫెయిల్ను మరలా మీరు ధూళిగా చేయండి. ఆ శకునకాండ్ర ఏముందో తెలుసా, చూసి 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 ఒకే మాట అన్నారు. ఫరో గారు అధికారులారా వినండి, మనం చేసేది మానవ శక్తి, వాళ్ళిద్దరు చేసేది దైవ శక్తి. దైవ శక్తి పట్టు చప్పట్లు గట్టిగా దైవ శక్తి, దైవ శక్తి, దైవ శక్తి, దైవ శక్తి. ఈ రాత్రి ప్రజల మధ్యలో బయలుదేరింది, ప్రజల మధ్యలో బయలుదేరింది, ప్రజల మధ్యలో బయలుదేరింది. నా ప్రభు చెప్పాడు రాత్రి అద్భుతాలు చేస్తాడు మీ జీవితంలో. 2 నిమిషాలు అందరూ యేసయ్య అని పిలవండి, యేసయ్య అని చేతులది పిలవండి. దైవ శక్తి మన కమ్ముకుంటుంది, దైవ శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. ఇప్పుడే 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 ఒక్కొక్కరిని 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 మోయబడిన గర్భముతో ఉన్నారా, తెరవబడును గాక, వ్యాధుల వ్యవస్థలో ఉన్నారా, ఇప్పుడే విడుదల కలుగును గాక. ఈ ప్రాంగణములో కుంటి వారు లారా లేచి నడవండి వేస్తున్నారు. స్వస్థత పొందారు మీరు, స్వస్థత పొందారు మీరు. ఇంత ప్రాంగణములో అదిగో 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 పరిపూర్ణమైన నా దేవుని శక్తి నిలిచి ఉన్నది మీ మీద, నిలిచి ఉన్నది మీ, ఆ శక్తి మీ మీద కప్పబడి ఉన్నది, కప్పబడి ఉన్నది. చప్పట్ల కొట్టి చప్పట్ల కొట్టి చప్పట్ల కొట్టి స్వస్థత పొందుకోవాలి. గంతులు వేసే అనుభవాలు మీ అంతరంగం. మీరు ఊహించలేదు, తరంచలేదు. మానవ శక్తి కాదు ఇక్కడ పనిచేస్తుంది. మానవ శక్తి కంటే, సాతాను శక్తుల కంటే, శకునకాండ్ర శక్తుల కంటే మించిన శక్తి నా ప్రభు అయిన యేసుక్రీస్తు దైవ శక్తి. ఆ శక్తి మీ మీద నిలుచునుగాక.
అందరు చేతుల్లో ఊపుతూ చెప్పండి గట్టి. అనుభవిస్తూ చప్పట్లు కొడుతూ అనుభవిస్తూ చెప్పండి, చేతుల పైకి చప్పట్లు కొడుతూ. ఇంత ప్రాంగణం మీద స్వస్థపరిచే వస్త్రపు చందు కప్పబడే ఉన్నది, దైవ శక్తి కప్పబడి ఉన్నది, దైవ శక్తి నిలిచే ఉంది, శక్తి నిలిచే ఉంది. నా ఆత్మలు నా ప్రభు చెప్తున్నారు, ఈ రాత్రి మీరు స్వస్థ చిత్తులయ్యారు. ఓ ప్రకారం శరీరం బలహీనతలు తొలగిపోతున్నాయి, బలహీనతలు తొలగిపోతున్నాయి. 18 ఏళ్ల నుండి బలహీనత బాధపడుతున్న వ్యక్తి దగ్గరకు యేసు వచ్చి దగ్గరకు రమ్మని పిలిచి ఆయన చేతులు చాచి ప్రార్థన చేసిన వెంటనే ఆమె బలహీనత నుండి విడుదల పొందినట్లుగా, ఇదిగో ఆయన హస్తము కొరచ కాలేదు, ఏ చోట ఉన్నా అదిగో చాపబడింది, 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 చాపబడింది. జీసస్ అందరు చేతుల్లో ఊపుతూ, అందరు చేతుల్లో ఊపు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయ, గట్టిగా హల్లెలూయ. కూర్చొని చెప్పాలి గట్టిగా, అందరూ స్తోత్ర, గట్టిగా అందరూ స్తోత్ర చెప్పాలి గట్టిగా, స్తోత్రం, గట్టిగా స్తోత్రం. కొద్ది మాటలు చెప్తా కూర్చో, కొద్ది మాటలు చెప్తా. మీ మీద సమాధానము నిలుచును, రెండవది దైవ శక్తి మీ మీద నిలుచును. 119వ కీర్తనలో 161వ వాక్యం కొద్ది కొద్ది మాటలు చెప్తాను, ప్రార్థన చేసుకోబోతున్నాం. 119వ కీర్తన 161వ వచనం. ఇక్కడ భక్తుడు అంటాడు చూడండి, నీ వాక్య భయం నా హృదయములో నిలుచును, నీ వాక్య భయం నా హృదయములో నిలుచును. ఇదొక గొప్ప ఆత్మీయత అని చెప్పాలి. వాక్యాన్ని వినేవాళ్ళు ఎంతోమంది, వినేటప్పుడు కాసేపు స్పందించేవాళ్ళు ఇంక కొంతమంది, ఆ తర్వాత వాక్య భయం లేకుండా మెదిలేవాళ్ళు అనేకులు. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు, నీ వాక్య భయం నా హృదయములో నిలుచును, నా హృదయములో నీ వాక్య భయం నిలిచి ఉంది, భయం నిలిచి ఉంది, భయం నిలిచి ఉంది, వాక్య భయం నిలిచి ఉండాలి, వాక్య భయం నిలిచి ఉండాలి, వాక్య భయం నిలిచి ఉండాలి. యేసుక్రీస్తే వాక్యం, యేసుక్రీస్తే వాక్యం, యేసుక్రీస్తే వాక్యం. ఆది అందు వాక్యం ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నారు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు మన మధ్యలో ఎవరిని నివసిస్తూ ఉన్నారు, ఎవరిని నివసిస్తూ. ప్రతి వారికి వాక్య భయం ఉండాలి, వాక్య భయం ఉండాలి, వాక్య భయం ఉండాలి, భయం ఉండాలి. మనుషులు చూసినప్పుడు కాసేపు భయపడేవారు, ఏమండి మందిరంలో ఉన్నామో మనుషుల ముందు కాసేపు భయపడాలని ఆదేశిగా భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ సమాజం అంటే అది కాదు,
దేవుడు దృష్టించేది అలాంటి వారిని కాదు. మీకు తెలుసు కదా, యెషయా ప్రవచన గ్రంథంలో 66:4 వ్రాయబడింది. 3-4 ఎవరో దీనులై నా వాక్యమును నా మాట విని వణుకుచూ ఉంటారో, భయపడుతూ ఉంటారో, వారినే నేను దృష్టిస్తున్నాను. విమర్శ కాదు, కానీ వాక్యము గుండెల్లో ఉంది, ఆ వాక్యానికి భయపడాలి అనే దిశగా వెళ్ళేవారు కొంతమంది. ఒక నిలిచే ఆశీర్వాదాన్ని ఆత్మీయతను నా ప్రభు ఇవ్వబోతున్నారు. అదేమిటంటే, ఈ గుడారాల పండుగలు ముగించుకొని మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీరు నివసించే ప్రతి చోట, సంఘములో, ప్రతి స్థలములో, ప్రతి స్థలం వాక్య భయము మీలో నిలిచి ఉండునుగాక. వాక్య భయము మీలో నిలిచి ఉండునుగాక. వాక్యమునకు భయపడదురుగాక. రాజులలో ఒక రాజు ఉన్నారండి, రాజుల 2వ గ్రంథం. నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకో. 22:19 యోషయా అనే రాజు అయిన, ఈ యోషయా అనే రాజు దినములలో అంతకుముందు పరిపాలన చేసినటువంటి రాజుల ద్వారా మందిరం అంతా శిథిలమైపోయింది. ఆ శిథిలమైపోయి పాడైపోయినటువంటి మందిరాన్ని చిన్న వయసులోనే రాజై తమ పితరుల యొక్క యథార్థత నుండి కుడి ఎడమలకు తొలగిపోకుండా దేవుని మందిరం మీద మక్కువ కలిగి మంచి పరిపాలన చేస్తూ నడిపించబడిన వ్యక్తి యోషయా అనే రాజు. ఆ మందిరాన్ని తిరిగి బాగు చేస్తూ ఉన్నప్పుడు ఆ త్రవ్వకాలలో మోషే ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది, వాక్యము దొరికింది. ఆ గ్రంథాన్ని రాజుగారి దగ్గర తీసుకొని వచ్చి ఓ సేవకుడు దాన్ని చదివాడు. ఆ చదివిన మాటల్లో ఏమిటి తెలుసా, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఎటువైపు తొలగించబడుతున్నారు, దేన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే దేశమంతా బలిపీఠాలు కట్టి చేయకూడని అవ్యతరమైన కార్యాలు చేసి వేరే వేరే నినాదాలను, కొంతమందికి తలేదో తోకేదో తెలియదు, దేవుని ఎలా ఆరాధించాలో తెలియని పరిస్థితులు, కుడేదో ఎడమేదో తెలియదు, అమాయకత్వంలో ఏమండి పితరులు వెళ్ళిన మార్గాల్లోనే వెళ్తారా, ఆచారాల్లోనే వెళ్తారా, మార్చబడరా. పితరులు అలా చేసిన కారణాన్ని బట్టి కొంతమంది అంటూ ఉంటారు, మా తాతల తండ్రులన్నీ అలా చేశారండి, మేము చేశాం. తాతల తండ్రులు తెలియక ఆ రోజుల్లో బావులు త్రవ్వుకున్నారు నీళ్లు కొరకు. ఇప్పుడు కూడా మరి బావుల్లో నీళ్లు తెచ్చుకొని త్రాగండి. టెక్నాలజీ పెరిగిన రోజుల్లో కూడా మంచి ఏదో చెడు ఏదో, నీతి ఏదో, యథార్థత ఏదో, దుర్నీతి ఏదో, పాపం ఏదో, పవిత్రత ఏదో తెలియని అమాయకత్వంలో భక్తి చేస్తారా, మాట్లాడే దేవుడు ఎవరో, పలికే దేవుడు ఎవరో, పిలిచినప్పుడు ప్రత్యక్షమయ్యే దేవుడు ఎవరో, మనిషిని మనిషిగా మార్చి మానవత్వాన్ని కలగజేసి సమాజంలో మనిషికి విలువను గౌరవాన్ని ఇచ్చిన దేవుడు ఎవరో తెలియాలి ప్రజలకి, తెలియాలి ప్రజలకి. ఇంకా అమాయకత్వమా, ఇంకా మూఢనమ్మకాలా, ఉడత ఊపులకి చింతకాయలు రాలో, యాపకాయలు రాలో, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది శక్తి. యేసన్న గారి రోజుల్లో ఒక ఆయన వచ్చి, అయ్యో ఈ స్థలంలో ఆ శక్తి ఉంది, ఆ శక్తి దగ్గరికి వెళ్తున్నా, ఆ శక్తి దగ్గరికి. యేసన్న అడిగారంట, ఏం శక్తి అని. అక్కడ ఇంత చిన్న బెజ్జం ఉంటుంది అయ్యా, ఆ బెజ్జంలో చెంబు నీళ్లు పోసినా అక్కడికే నీళ్ళు ఉంటాయి,
ఆ బెజ్జంలో కొండ నీళ్ళు పోసినా నీళ్ళు అక్కడే ఉంటాయి, నిండదు. ఒక వాటర్ ట్యాంకర్ ట్యాంకర్ తెచ్చి పోసినా అక్కడే ఉంటాయి నీళ్ళు. ఇంత చిన్న బెజ్జంలో మహిమ మహిమ అంటే ఏ సార్ అన్నారంట, వరి తిక్కలో లారా, నా రూములో ఒక వాష్రూమ్ ఉంది, నా బాత్రూము అర్థమైంది, అందులో కూడా ఒక బెజ్జం ఉంది, దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా అక్కడే ఆగుతున్నాయిరా. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు గ్రహించుదురుగాక. మూఢనమ్మకాలు, ఒకరిని చూస్తుంట ఏం పీలకలు అర్థం కాదు, చేతికి మొత్తం కడతాడు, కంపు వాసన. ఆ మధ్య ఒకడు ఓ వంటి నిండు అంతరాలు వేసుకొని వచ్చాడు, ఏం పేర్రా బాబు అంటే వాడు నడుస్తుంటే వాడు కాళ్ళు ఆడే కింద తగిలి కింద పడుతున్నాడు, ఒంటి మీద కేజీ మాంసం లేదు, కట్టెకి ప్యాంటు షర్ట్ వేసినట్టుంది. ఏం పేరు అంటే అతను అంటాడు ఆరోగ్య రాజు అనడు, ఆడు ఆరోగ్యానికి రాజు అంట. ఎన్ని చేసినా ఫలితమే ఉందండి. అలా చేస్తుంటే ప్రవక్త చెప్పారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు, మీ దేశం మీదకి మీ మీద కీడు వచ్చింది, జాగ్రత్త, కీడు వస్తుంది జాగ్రత్త అని ఈ ప్రవక్త బోధించేసరికి దేశ ప్రజల గురించి వ్రాయబడలేదు. కానీ ఈ యోషయ్య అనే రాజు వెంటనే ఏం చేశారు తెలుసా అండి, ఆ చెప్పే మాటలకు వాక్యానికి భయపడి వణికి ఆయన వస్త్రములు చించుకొని తన మనస్సును మెత్తనిదిగా మార్చుకొని ఆయన తన్ను తాను తగ్గించుకొని కన్నీరు కార్చి ఆ వాక్యానికి భయపడి యేసయ్య పాదాల దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. వెంటనే ప్రవక్త ద్వారా జవాబు వచ్చింది, ఏమని తెలుసా, ఆ రాబోయే కీడు నీ మీదికి రాకుండా నేను కాపాడబోతున్నాను, కాపాడబోతున్నా. వాక్య భయం ఉండాలి, అది నిలవాలి నిరంతరం, అది నిలవాలి నిరంతరం. ఒక సమాధానము నిలుచుటయే కాదు, ఒక దైవ శక్తి నిలుచుటయే కాదు, వాక్య భయం నిలవాలి, వాక్యానికి భయపడాలి. నీ గుండెల్లో వాక్యం ఉంటే వ్యక్తిగతంగా ఉన్నా, పది మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా ఆ వాక్య భయం మీ హృదయాన్ని చించుకునేటట్లు చేస్తుంది, మీ మనస్సులో ఉన్నటువంటి లోపాలను తొలగించుకొని ఒక మెత్తని హృదయముగా మార్చుకుంటారు, మిమ్మల్ని మీరే దీనత్వానికి అప్పగించుకుంటారు, కన్నీరు కార్చి ప్రభు పాదాల చెంత ప్రార్థన చేయించుకుంటారు. ఈ రోజున సంఘాలలో వాక్య భయం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి, ఆ సేవకుడు గట్టిగా చెప్తే ఎక్కడ మందిరానికి రారోనని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న సంఘములో ఏమండి పట్టించుకోకుండా ఆయన ఏదో అని చెప్పుకుంటూ వెళ్తా ఉంటే వాక్య భయం ఉందా? వాక్యానికి భయపడుతున్నారా? ఇలాంటి చోటుకి రాజకీయ నాయకులు వచ్చి ఒక మాట చెప్తారు, లారీలు లారీలు పెట్టి మనుషులను తోలిన, డబ్బులిచ్చి తోలిన ఇంతమంది రారు, అది గొప్ప విషయం కాదు, ఒక్క సేవకుడు నిలబడి ఒక్క మాట చెబితే ఇన్ని లక్షల మంది అందరు మౌనమైపోతున్నారు. ఇది కాదా వాక్య భయం? ఇది కాదా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం? లక్ష మంది వాలంటీర్లు పెట్టినా జనాలను కంట్రోల్ చేయలేము. ఈ గుడారాల పండుగలో వాక్య భయము నిలిచి ఉన్నది, వాక్య భయము నిలిచి ఉన్నది. ప్రతి సేవకునికి, ప్రతి సంఘానికి వచ్చిన ప్రతి వారికి వాక్య భయం నిలిచి ఉన్నది. ఓ చిన్న మాట చెప్తాను, ముగిస్తాను. మనకు అతిథులు వచ్చారు కదా, అందుకని కొంచెం లేటుగా తీసుకోండి, లేకపోతే ఇప్పటికే అయిపోవాల్సింది. యెషయ ప్రవచన గ్రంథం చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవసరమైన నాలుగు మాటలు. యెషయ ప్రవచన గ్రంథం అండి 11వ అధ్యాయం, మనకు అవసరమైన నాలుగు మాటలు చెప్తున్నాను. ఇది నాలుగో మాట. 2వ వచనాన్ని మీరు గమనించండి, ఈ 2వ వచనములో ఆఖరి మాట వ్రాయబడింది.
యెహోవా యందు భయభక్తులు కలగజేయు ఆత్మ అతని మీద నిలుచును నిలుచును. ఈ రెండో వచనములోనే అక్కడ ఏడు విధములైనటువంటి విషయాలు వ్రాయబడి, కొంచెం దాన్ని తర్వాత మీరు చదువుకోనండి. జ్ఞానానికి ఆధారమైన ఆత్మ, వివేకమునకు ఆధారమైన ఆత్మ, తర్వాత తెలివికి ఆధారమైన ఆత్మ, ఆలోచనలకు ఆధారమైన ఆత్మ, భయమునకు భక్తికి ఆధారమైన ఆత్మ, ఆధారమైన ఆత్మ. నేను ఒక చిన్న మాట చెప్తా చూడండి. ఇది మొదలుకొని ఈ గుడారాల పండుగకు వచ్చినటువంటి ఆ ఆశీర్వాదం ఏమిటి తెలుసా? ఆత్మీయత. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీ మీద నిలిచి ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు మీ మీద నిలిచి ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు మీ మీద నిలిచి ఉన్నప్పుడు, అందరు ఒక్కసారి కుడి హస్తం పైకెత్తండి, మీ మీద పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందుతారు, వివేకమును పొందుతారు, ఆలోచనలు పొందుతారు, వివేకమును పొందుతారు, ఏమంటే తెలివిని పొందుతారు, దేవుని యందలి భయభక్తులను పుట్టించు ఆత్మ, పుట్టించు ఆత్మ. నా దేవుడు మీ మీద నిలుపునుగాక. అందరు కుడిహస్తం పైకెత్తి చేతులు ఆ చెయ్యి ఊపుతూ చెప్పండి, స్తోత్రం అని చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఈ రోజున ప్రజలలో దైవ సంబంధమైన జ్ఞానం లేదు, దైవ సంబంధమైన వివేకం లేదు. యోసేపు, దానియేలు, ఏమండి సొలొమోను లాంటి వాళ్ళు దేవుని ద్వారా దైవ జ్ఞాన వివేకములు పొందారు. ఈ రోజున మీకు దైవ జ్ఞాన వివేకములే, దేవుని ఆలోచనలే. పిల్లల విద్యారంగంలో దేవుని ఆలోచనలు కావాలి. పిల్లలు ఒక సరైన మార్గంలో నడిపించబడాలంటే ఏమండి, ఆ పిల్లలకు దైవ జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి. కంప్యూటర్ కాలమని సెల్లు కొని పెడుతున్నారు, ల్యాప్టాప్లు కొని పెడుతున్నారు, సిస్టమ్ కొని పెడుతున్నారు, ఏమంటే మంచి కాలేజ్ చూస్తున్నారు, మంచి స్కూల్ చూస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కొరకు మంచిదే. అదే సమయంలో మా పిల్లలు దేవుని సముఖంలో ఉండాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానం, వివేకం, ఆలోచనలు పొందుకునేటట్లుగా పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అనే మాట మీ జీవితంలో తల్లిదండ్రులుగా ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. పేతురు చెప్పారు కదా, ఏ వేల యొక్క ప్రవచనం అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కొమ్మరిస్తాను. పాత నిబంధన, కొత్త నిబంధన కలిపి చెప్తున్నాను. పాత నిబంధనలో వాస్తవానికి ఆత్మ రావటం పోవటం, ఆత్మ రావటం పోవటం. ఆత్మ వచ్చినప్పుడు ఎవడి సింహాన్ని చంపుతున్నాడు, ఆత్మ వచ్చినప్పుడు పచ్చి కాని ఎముకతో 1000 మందిని చంపుతున్నాడు. ఆత్మ వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు కొంతమందికి ఆత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ రాగానే బాగానే గంతులు వేస్తారు, బాగానే హల్లెలూయా అంటారు, బాగానే స్తోత్రం అంటారు. పరిశుద్ధాత్ముడు మరల పాత నిబంధనలు సంశోధన నుంచి బయటికి వెళ్ళగానే ఏమండి లైలా ఒళ్ళో పండుకుంటాడు వెళ్ళి. అదే దలీలా. దలీలా అంటే ఇంగ్లీష్లో లైలా అని. ఆత్మ వచ్చినప్పుడేమో హాయ్ అంటాడు. ఆయన జుట్టును చూసే సింహం భయపడిపోతుంది. నా జుట్టు కంటే ఆయన వాడు జుట్టు వింటారు బాబు ఎంత ఉందని. ఆ ఆత్మ అలాగే నిలిచి ఉంటే ఆ ఆత్మ చేత రేపబడవచ్చు. సౌలు కూడా అంతే. ఆత్మ వచ్చినప్పుడు వైరాగ్యం, పరిశుద్ధాత్ముడు బాగానే ఏట తీసుకుంటాడు, ఏట తీసుకొనే విసురుతాడు.
యుక్తిపరుడు, కపటదారుడు. కడుపులో ఏముంటుందో, నోట్లో ఏముంటుందో అర్థం కాదు. ఆత్మ ఉన్నప్పుడు బాగుంటాడు. నాయనా, కుమారుడా, దావీదా, నాయనా అంటాడు. ఆత్మ వెళ్ళగానే దురాత్మ పనులన్నీ చేస్తాడు. ఈ ఆఖరి రాత్రి జ్ఞాన వివేకములో, ఆలోచనలు, తలంపులు, భయభక్తులు పుట్టించడమే కాదు. పేతురు మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడింది మహిమాస్వరూపి యగు ఆత్మ ఈ చివరి రాత్రి మీ మీద నిలుచునుగాక. మహిమాస్వరూపి యగు ఆత్మ మీ మీద నిలుచునుగాక. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో వరాలు పొందబోతున్నారు. క్రైస్తవ సంఘమా, అలంకరింపబడిన రాజును మీరు ఒక రోజున ఎదుర్కోవాలంటే, చివరిగా చెప్తున్నాను, సంఘము ఎప్పుడు ఫలములు లేని చెట్టుగా ఉండొద్దు. ఫలములు కలిగిన చెట్టు వలె ఆత్మ వరముల చేత అలంకరింపబడదురుగాక. ఈ గుడారాల పండుగలో పరిశుద్ధాత్మములు రేపునుగాక. ఆరిపోతున్న మీ ఆత్మీయ జీవితాలు ఉజ్జీవించబడునుగాక. రాష్ట్రము, దేశము యొక్క క్రైస్తవ సంఘాలలో గొప్ప పరిశుద్ధాత్మ ఉజ్జీవ జ్వాలలు మీకు అనేక వరాలను కలగజేసే ఆత్మ మహిమ నుండి అధిక మహిమను పొందుచు, క్రీస్తు స్వరూప్యముగా మార్చే పరిశుద్ధాత్మ మీ మీద నిలుచునుగాక. నిల్చునుగాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? చప్పట్లు కొడుతూ అలాగే నిలబడతారా? గంటసేపు కాదు, ఒక వెంటనే నిలబడండి. నిలబడి వెంటనే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. స్తుతించండి అందరూ. అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి, ఇంత మంది సమాజం మీద ఇదిగో ఇదిగో మహిమా స్వరూపిగ ఆత్మ, మహిమా స్వరూపిగ ఆత్మ రావటం పోవటం కాదు. ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు, సత్య స్వరూపైన పరిశుద్ధాత్ముడు మీతో ఉండబోతున్నారు, మీలో ఉండబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిని వరముల చేత అలంకరించబోతూ ఉన్నారు. క్రీస్తు స్వరూప్యముగా మార్చబోతూ ఉన్నారు. అందరూ చప్ప